రవి ప్రకాష్ తిలకానంద ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి అయితే వరుష శాఖలు అయితే జనసేన పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బ కొట్టాయని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అలాగే జనసేన పార్టీని వీడి ఒక్కొక్కరు వైసీపీ గూడుకు చేరుతున్న పరిణామాలు మనకు ప్రధానంగా తెలిసింది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి రాజోలు కావచ్చు, అలాగే అమలాపురం కావచ్చు, అలాగే అమలాపురం నుంచి మొత్తం ఈ విధంగా ముమ్మడివరం కావచ్చు, మొత్తం ప్రతి చోట కూడా తమ పార్టీని వీడుతున్నారు. జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ నుంచి ఉన్నటువంటి మాజీ మేయర్గా పనిచేసినటువంటి పోసరపల్లి సరోజ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆమె ప్రస్తుతం అయితే జనసేన పార్టీని అయితే వీడారు. జనసేన పార్టీని వీడి ఆవిడైతే వైసీపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆవిడ ఎంతో జనసేన పార్టీకి అయితే వేరే విధేయులుగా ఇద్దరు కూడా పనిచేసిన పరిస్థితి, అలాగే ఈ నేపథ్యంలో వాళ్ళ టికెట్ ఆశించిన పరిస్థితి ఉంది. అలాగే జనసేన నుంచి అయితే సరైన గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు జనసేనకి అయితే గత కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అలాగే వైసీపీ జెండా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోసలపల్లి సరోజుగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్నటి వరకు కూడా జెండా జనసేన జెండాతో మీరు వీర విధేయులుగా జనసేన వీర మహిళలు కావచ్చు మొత్తం అంతా కూడా ఎంతో పవన్ కళ్యాణ్కి ఎంతో ఉన్నారు, కానీ ఇప్పుడు వైసీపీ జెండా మారడానికి ప్రధాన కారణాలు ఏంటంటే? ఇది ఆల్రెడీ నేను రాజీనామా చేసినప్పుడే చెప్పానండి, పార్టీలోని ఒక విలువ లేదు. మహిళలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఒక విలువ లేని పార్టీ జనసేన పార్టీ. అది కంప్లీట్గా ఒక కార్పొరేట్ సెక్టార్, అది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లాగా జరిగింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక సినిమా వాళ్ళ సెట్టింగ్, అది పొద్దున్నే వచ్చి సెట్టింగ్లు వేసుకుని ఈవినింగ్కి ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయేటువంటి పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీలోని ఆల్రెడీ పాలసీ మేకర్లు చేసిన వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులుగా ఉండవండి, మనడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకనంటే పాలసీ మేకింగ్ తెలిసిన ఏ మనిషి అయినా కూడా ప్రజలకు ఏం చేయాలి, ప్రజా సంక్షేమానికి ఏం చేయాలి, మేము ప్రతిరోజు కూడా అట్టడుగు వర్గాల నుంచి ఏం చేయాలి, సగటు మనిషి అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు సగటు మనిషి అని కానీ సగటు మహిళ అని గారి గురించి కూడా ఏమీ ఆలోచించకుండా కేవలం ఆయన రాజకీయానికో లేదంటే ఆయన స్వార్థానికో ఆ పార్టీని యూజ్ చేసే విధానంగా మరి నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి ప్రతి పనిలోని పావుగా మారిపోతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా నిండా ముంచేశారు. నిజంగా చెప్పాలంటే బీసీలని ఎస్సీ ఎస్టీ మైనారిటీని మహిళల్ని వీళ్ళందరినీ కూడా ఊచకోత కోశారు. ఇంకా చెప్పాలంటే కాపులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిది. మరి వీటన్నిటి మీద ఈరోజు ఆ రోజు నేను పార్టీని వదిలి బయట రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను కార్యాచరణ ప్రకటిస్తానని, నాకు సరైన సముచిత స్థానం కల్పించే పార్టీలోకి వెళ్తానని, నాకు ఒక బేస్ కావాలి, నేను ఆల్రెడీ రాజకీయంలో ఉన్నాను, నేను నా రాజకీయం అంతా కూడా నేను ఒక ప్రూవ్ చేసుకున్న లీడర్ని, కాకినాడ ఫస్ట్ మేయర్గా ప్రథమ మేయర్గా 300 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి మహిళగా నేను ప్రూవ్ చేసుకున్న లీడర్ని, నాకంటూ ఒక బేస్ ఉండాలి, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ఒక మంచి కావాలి, ఒక మార్పు తీసుకురావాలి. నేను మొన్న చదువుతున్నాను, ఏదో మీటింగ్లో చెప్తున్నారు లొంగిపోవడం అంటే చచ్చిపోవడమే అని చెప్తున్నారు. మరి అది ఆయన నోట్లోంచి అది రావడం అనేది దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే లొంగిపోయింది ఆయన, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులకి లొంగిపోయినది పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి మనిషి లొంగిపోవడం అంటే చచ్చిపోవడమే అనే మాటలు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఇది చేశాను, ప్రజా సంక్షేమానికి ఇది చేశాను, ఈ వర్గాల వారికి ఇలా చేశాను అని చెప్పి చాలా ధైర్యంగా ఈరోజు ఓటు అడుగుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అడుగుతున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించేసేయాలి, వైసీపీ ప్రభుత్వాన్ని దించేయాలి, ఈ ఒక్క మాట తప్ప ప్రజా సంక్షేమానికి నేను ఇది చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని అక్కడ జరిగిన అరాచకాలను కానీ ఇటువంటి హింసాకాండలన్నింటినీ కూడా ఏమీ ప్రస్తావన తేకుండా లేవనెత్తకుండా ఈరోజు 2019 తర్వాత జరిగిన వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మరి ఒక్క ఈ క్వశ్చన్లకి వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ తెలుసుకోవాలి. కేవలం ఆయన బయట జరిగేటువంటి మీటింగ్స్లోని ఆయన రూఫ్ టాప్లో నుంచి బయటకు వస్తూ తీసుకున్న టేకులు ఉంటాయి చూసారా, వాటి మీద పెట్టిన కాన్సన్ట్రేషను పార్టీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలపడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నించి ఉండుంటే ఈరోజు ఆయనకి 21 సీట్లు తీసుకుని ఆ 21లో కూడా 11 బయట పార్టీలో తీసుకొచ్చి పెట్టుకునే దుస్థితి ఆయనకు వచ్చి ఉండేది కాదు. అంటే ప్రధానంగా మీ వారాహి సభ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదలైనప్పుడు కూడా మీ పాత్ర కూడా ఉంది ఇక్కడ, అంతా కూడా చాలా ఆర్భాటంగా చేసిన పరిస్థితి. కానీ అప్పటి వరకు పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉండేది, తర్వాత నుంచి గ్రాఫ్ ఏ విధంగా మారిపోయిందండి?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారాహి యాత్ర చేసినప్పుడు గ్రాఫ్ చాలా చాలా బాగా పెరిగింది. జనసేన పార్టీకి ఒక చాలా గుర్తింపు వచ్చింది. దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేస్తుందేమో అన్నంత ఊపు వచ్చింది. జనాల్లో కూడా అంత అవేర్నెస్ కూడా తీసుకొచ్చాము మేము. ఆ రోజు కష్టపడినప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చాము. ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది. కానీ ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల బీసీలను మోసం చేశారు. ఈరోజు మైనారిటీలు మోసం చేశారు. ఇక్కడ చూసుకుంటే కడప జిల్లాలోని అప్పుడు నాతోటి పనిచేసినటువంటి సెక్రటరీ సయ్యద్ ముకరం చంద్ గారు ఎంపీగా వర్క్ చేశారు. ఆ మైనారిటీస్కి అక్కడ ఈరోజు వెన్ను చూపించారు. మరి అటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఎలా మనుగొడతారు? ఈరోజు ఆయనకు రెస్పెక్ట్ ఉందా పార్టీలోని? మీరు చూసుకుంటే మేము పార్టీ టికెట్ ఇవ్వలేదన్నది బయటకు వచ్చాము. కానీ పార్టీ టికెట్ ఇస్తుంది, బీసీలకి న్యాయం చేస్తుంది, మైనారిటీలకు న్యాయం చేస్తుంది, ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తుంది అని మేము ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ నియోజకవర్గంలోని ప్రతి గుమ్మంలోకి వెళ్తూ మేము చెప్పుకున్నది మాకు అవమానం కాదండి. అది అవమానాలు, ఆత్మాభిమానాలు పవన్ కళ్యాణ్ గారికే ఉంటాయా? ఇవన్నీ మేము పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది, జనసేన పార్టీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మేము ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మీ రోజు మాట్లాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నా కులంలో అడుగుతున్నారు, శెట్టిపల్లి కులంలో అడుగుతున్నారు. మేము ఒక పార్టీకి ఎక్కడైనా సరే పార్టీకైనా మనుషులకైనా కాళ్ళ దగ్గర పడి ఉండవలసిన పని లేదు. మేము కష్టపడి పనిచేసే వాళ్ళము. మేము బయటకు వచ్చి న్యాయం మాట్లాడతాము, ఇక్కడ అన్యాయం జరిగితే ఎదిరిస్తాము. అటువంటి జాతిలో పుట్టిందాన్ని నేను. ఎవరైనా సరే అటువంటి ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారండి. పక్కన శెట్టిబల్జీ సామాజిక వర్గం ప్రధాని బాలకృష్ణ గారు కూడా పార్టీని వీడారు, బస్ వైసీపీలోకి వచ్చేసారు. మీకు ఇప్పుడు వైసీపీలో ఎటువంటి హామీ లభించిందో? మీరు వైసీపీలో చేరడం జరిగింది, అక్కడ మీకు ఎటువంటి గుర్తింపు ఉంది? ఈరోజు వైసీపీ పార్టీ ఈరోజు టికెట్లు ఇచ్చిన తీరు చూసుకుంటే 5 శెట్టిబల్జీలు కేవలం బీసీలు అనట్లేదండి, ఓన్లీ శెట్టిబల్జీలకి 5 టికెట్లు ఇచ్చారు. మహిళలకి దాదాపుగా 19 పైన టికెట్లు ఇచ్చారు. అలాగే ఎంపీలుగా శెట్టిబల్జీలకి రాజమండ్రి, అదేవిధంగా నర్సాపురం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని చూసుకుంటే ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు. ఇన్ని చూసుకుంటే ఒక కులానికి ఇంత ప్రాతినిధ్యం ఉంది అంటే ఒకసారి ఆలోచించుకోవచ్చు. రేపు పొద్దున్న నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవచ్చు. నాకు పూర్తి నమ్మకం, భరోసా ఉంది నా రాజకీయ ప్రస్థానం ఈ రోజు నుంచి సాఫీగా సాగుతుందని. ఒక విలువ తెలిసిన పార్టీలోకి వచ్చాయని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నానండి. అంటే ప్రధానంగా అక్కడ జనసేనలో ఎటువంటి ఎవరి వల్ల, పవన్ కళ్యాణ్ వారి లోపం ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కేడర్ వల్ల మీకు ఇబ్బంది కలిగాయి అనుకోవచ్చు మీరు? పవన్ కళ్యాణ్ గారు 1 అండి పార్టీలో. 2 నాదెండ్ల మనోహర్ గారు. అదేవిధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండే క్వార్టర్ ఏదైతే ఉందో, నేను ఇదివరకు చెప్పినట్టు హరిప్రసాద్ కానీ, చక్రవర్తి కానీ, లేదా కేకే కానీ, వీళ్ళందరూ కూడా నాదెండ్ల మనోహర్ అనుసంధానంలో జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ డోర్లోంచి లోపలికి వెళ్ళాలి, ఏ డోర్లోంచి బయటికి వెళ్ళాలి అనేది కూడా డిసైడ్ చేసేది ఆ దుష్టచతుష్టయమే. వాళ్ళు కేవలం నేను మేయర్గా ఉన్నప్పుడు నా కారు డోర్ తీయడానికి కూడా పనికిరాని వాళ్ళు, నన్ను అవమానాలు పాలు చేశారు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కసారి కూడా మనుషులు కనిపించినా కూడా మనుషుల్లా చూసే స్వభావం కాదండి. కేవలం జాయినింగ్స్ టైంలోనే, మనుషులుగా కనిపిస్తారు, మనుషులుగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత వాళ్ళెవరో కూడా తెలియదు. పార్టీలోకి లోపలికి రావడానికి గేట్లు పట్టుకుని ఏలాడి అక్కడ ఉన్న సెక్యూరిటీని బతిమాలుకుని వెళ్ళాలి. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా మనుషుల్లో మాట్లాడరు, చాలా దారుణంగా బయటికి వెళ్ళిపోమని చెప్పడం కానీ అవమానించడం కానీ చేస్తారు. ఇంత పదవి చేసి వచ్చి ఇన్ని రకాల హర్డల్స్ దాటుకుని ఒక 20 రాజకీయ చరిత్రతోటి ఈరోజు జనసేన పార్టీలోకి అప్పుడు అడుగు పెడితే జరిగిన అవమానాలు, సరే అవమానాలు జరిగినాయి, ప్రతిసారి అవమానాలు జరుగుతూ ఉంటున్నా కూడా నేను ఎందుకు భరించాను అని అడగచ్చు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఇవేమీ తెలియదు. ఆయనకి తెలిసిన రోజున ఆయన ఖచ్చితంగా ఆ గుర్తింపు ఎక్కడుందో చూస్తారు. ఆయనకి తెలుసు ఎవరికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది, ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు అని బలంగా నమ్మాను. తర్వాత అర్థమైంది ఆయన కూడా మాకు లేరు. టికెట్లు ఇచ్చే క్రమంలో కూడా కనీసము క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడలేదు, మహిళా ఈక్వేషన్స్ చూడలేదు. పోనీ ఇవ్వలేని పక్షంలో కూటమి ఇవ్వలేదు, త్యాగాలు చేయాలి. ఎలాగో త్యాగాలు చేయడానికి నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి సరిపోలేదు. బీసీలు ఎప్పుడు కూడా బీసీలు మహిళలే కావాలి త్యాగాలు చేయడానికి, అప్పుడు కూడా ఓకే. కనీసం పిలిచి మాట్లాడి ఇలా అవ్వలేదమ్మా, ఈసారికి ఇది అవ్వలేదని చెప్పి ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మనుషులంటే లెక్కలేదు, నాయకులంటే లెక్కలేదు. కేవలం మేకప్ వేసుకుంటారు, మేకప్ వేసుకునే వాళ్ళకే లెక్క అండి అక్కడ. ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా జనసేన పార్టీలో ఆ కమెడియన్స్ అందరూ వచ్చి చేస్తున్నారంటే వాళ్ళు మేకప్కి విలువిచ్చి ప్రజలు ఆకర్షితులు అవుతారని వాళ్ళ ఫీలింగ్. నిజమైన రాజకీయ నాయకులు వచ్చి జనాల్లోకి వెళ్ళి మేము ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడగడం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న భాగం. అదేం కాకుండా కేవలం మేకప్లో వచ్చి ఈరోజు వచ్చి ఆర్టిస్టులు ఓటు అడుగుతున్నారు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కనిపించకపోతే ఆర్టిస్ట్ వచ్చి సమాధానం చెప్తాడా?
ఆ పరిస్థితులు లేవండి. ఈరోజు పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి స్టార్ కాంబినర్లుగా వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈరోజు కూడా ఆయన గట్టిగా పిఠాపురంలో తిరిగింది లేదు. ఒక రోజు తిరిగి జ్వరం అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడికి వచ్చిన పరిస్థితులు లేవు. ఈ కనీసం ఓట్లు అడిగే నెపంతోనైనా ఈరోజు రోడ్డు మీద లాని రాలేని వ్యక్తి రేపు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటారని గ్యారంటీ ఏంటండి? అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు గెలవడం జరిగింది. జన సైనికులు అందరూ కూడా త్యాగాలు చేయాలి, త్యాగాలకు సిద్ధంగా ఉండండి. అందరూ కూడా ఏ విధమైన పరిణామాలు కన్నా సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ఎందుకు మీరు అందరూ కూడా ఉండలేకపోయారు, అక్కడ ఏమనలేకపోయారు? ఖచ్చితంగా ఉంటామండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి వెళ్ళాము, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2019 తర్వాత జరిగిన పరిణామాల మీద పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకుంటూ మాట్లాడే వ్యక్తి, ఇది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత, బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 టీడీపీ గవర్నమెంట్ వీళ్ళందరి కూటమిలోనే వచ్చింది. ఆ కూటమి ఏం చేసింది? కనీసం ఆ కూటమి ఇచ్చిన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్స్లో దేనికైనా వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? రైతు రుణమాఫీ చేశారా? పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఆ పెన్షన్ చేశారా? అది నిరుద్యోగ భృతి చేశారా? ఇవేమీ కూడా చెప్పలేని పొజిషన్లో ఆ రోజు కూటమి ఉంది. ఏం చేశారని మళ్ళీ కూటమి కట్టుకుని ఈరోజు వస్తున్నారు? సరే, మేము మంచి చేస్తామని చెప్తున్నారు, కూటమి ఉంది, మీరు త్యాగాలు చేయాలని చెప్తున్నారు, ఒప్పుకుంటాను. మీరేం చేశారు 21 టికెట్లకి? ఎలా మీరు లొంగిపోయారు? అక్కడ మీరు చచ్చిపోలేదా? ఎందుకు లొంగిపోయారు? అక్కడ లొంగిపోయిందే కాకుండా అందులో ఎంతమందికి, 21 కూడా ఎంతమంది టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి జనసేన కండువా వేసి టికెట్లు ఇచ్చారు? వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి ఎంతమందికి మీరు టికెట్లు ఇచ్చారు? వైసీపీ పార్టీలో గూండాలు అని చెప్పేసి గొంతు చించుకునే మీరు ఈరోజు మీరు జనసేన కండువా వేసిన వెంటనే ఉత్తములైపోయారా? ఒక్కసారి మరి ఆలోచించుకోవాలి. ఇన్ని పరిణామాల మధ్య జనసేన పార్టీ ఉంటుందా లేదా అన్నది కూడా మాకు ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని షట్ డౌన్ చేసుకున్న తర్వాత మా రాజకీయ భవిష్యత్తు మేము చూసుకునేదానికన్నా కనీసం జనాల్లోకి తీసుకెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని, మరి కూటమి ఏర్పడిన తర్వాత జరిగే కూటమి ఒకవేళ వాళ్ళు ఏర్పడి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు జరుగుతున్న మాటల్ని ఎన్ని జనాలని తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి ఇంకా విధంగా. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనతో చాలా చక్కటి అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకొచ్చారు, కనీస అవసరాలన్నింటినీ కూడా తీర్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారండి, వీళ్ళందరూ కూడా అమరావతి గురించి మాట్లాడతారు. అమరావతిని ఎందుకు రాజధానిగా ఉండాలి అని ఎందుకు ప్రెషరైజ్ చేస్తున్నారు? అక్కడ భూముల వల్ల కాదా? అక్కడ భూముల్ని ఇంకా దోచేసుకోవాలి, అక్కడ ఇంకా డబ్బుల్ని పెంచుకోవాలని కాదా ఈరోజు అది చేసేది? నేను ఈరోజు చెప్తున్నాను, ఈ ముక్క నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి కూడా ప్రయత్నించాను, మాకు అవకాశం లేదు. 3 క్యాపిటల్స్ ఉండడం వల్ల నష్టం ఏంటో ఒకసారి చెప్పాలండి. 3 క్యాపిటల్స్ ఉండడం వల్ల డీసెంట్రలైజేషన్ జరుగుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుంది, 4 చోట్ల డెవలప్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్ని క్యాపిటల్ సిటీ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాష్ట్ర రాజధాని ఏది? ఆ రోజు 10 సంవత్సరాలు ఉమ్మడిగా రాజధాని ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేసి అర్ధాంతరంగా తీసుకొచ్చి క్యాపిటల్ని వదిలేశారు. మరి రామరావతిని ఏదో డెవలప్ చేస్తారంటే అంత గ్రాఫిక్స్లో చూపించారు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనిపించట్లేదు? ఈరోజు డీసెంట్రలైజేషన్ అయితే ఇప్పుడు జనసేన పార్టీని తీసుకోండి, ఒకే ఒక్క సెంటర్ పవర్ నాదెండ్ల మనోహర్. డిసిప్లినరీ కమిటీ లేదు, స్టీరింగ్ కమిటీ లేదు, యూత్ కమిటీ లేదు, మహిళా కమిటీ లేదు. ఈ డిసిప్లినరీ కమిటీ మెయిన్గా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వచ్చి చెప్పుకునే కమిటీ లేదు. ఇవన్నీ కూడా నాదెండ్ల మనోహరే. నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నాడు? ఆయనకు నచ్చిన వాళ్ళకి, ఆయన వర్గానికి పోషించుకుంటాడు. ఆయనకి ఏదింటే అది చెప్పుకుంటాడు. ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందంటే అది మాట్లాడడు. అంటే అధికారం అంతా ఒక దగ్గర పెట్టేసుకోవడం వల్ల జనసేన పార్టీ ఈరోజు కుప్పకూలిపోయింది. ఈరోజు జనసేన పార్టీని ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ రాయించేసుకుని కూడా ఉండుంటాడు. ఏదో బిల్స్ పెట్టినప్పుడు ఏదో చేసినప్పుడు రాయించుకుని ఉండుంటాడు. పవన్ కళ్యాణ్ గారు తెలియట్లేదు ఆ విషయం. ఇప్పటికైనా మేలుకొని ఆయనకు నిజంగా ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉండడం లేదా ఆయన ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ అధికార వికేంద్రీకరణ అనేది జరిగితే విశాఖపట్నం ఫైనాన్షియల్గా ఉన్నటువంటి స్టెబిలిటీ ఉంటుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ ద్వారా కర్నూలుని విశ్లేషణ ప్రాంతంగా, రాయలసీమ ప్రాంతంగా దూరంగా జరపబడింది. దాన్ని మేము మాలో ఒకటి అని కలుపుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార వికేంద్రీకరణ చాలా ఇంపార్టెంటు, ఈ క్యాపిటల్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఈరోజు క్యాపిటల్స్ లేదు అని ఎద్దేవా చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం వల్ల ఆగిపోయింది తప్ప, లేదా ఈ పాటికి ఎప్పుడో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఉండేది. అంటే క్వార్టర్ ఏదైతే ఉండడం వల్ల ఇబ్బంది పడ్డం అన్నారో అదే క్వార్టర్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేందుకు కూడా ఒక మిథున్ రెడ్డి కావచ్చు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం కూడా ఉంది కదా. ఇక్కడ నిన్న వెళ్ళారు, ఏ విధంగా అక్కడ మీకు గౌరవం కలిగింది? నిన్న మార్నింగ్ జాయిన్ అయినండి పార్టీలో. నేను నిన్న మధ్యాహ్నము ఇక్కడ అచ్చంబేడి జంక్షన్లో ఉన్నటువంటి, కాకినాడ రూరల్ అచ్చంబేడి జంక్షన్లో ఉన్నటువంటి సభలో నేను పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా నేను మార్నింగ్ జాయిన్ అవ్వడం వల్ల నా నేమ్ అందులో ఇంక్లూడ్ అవ్వలేదు.
ఇంక్లూడ్ అవ్వని కారణంగా నేను కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ అక్కడ మిథున్ రెడ్డి గారు అంటే మనకు తెలుసు, వైసీపీలోని ఆయన స్థానం ఏంటో మన అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి బయటకు వచ్చి అమ్మ బయట ఉండిపోయారా అని చెప్పేసి, అంటే క్లమ్జీగా లేదండి మొత్తం అంతా కూడా. జనసేన పార్టీలో ఎలా ఉంటుందంటే డీ జోన్ అనేది చాలా క్లమ్జీగా, అక్కడికి ఎవరు వచ్చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవడో వచ్చి వాడిని పంపించండి అంటాడు, ఇంకొకటి వచ్చి వాడిని పంపించండి అంటాడు, అలా లోపలి తీసుకెళ్ళిపోయి క్లమ్జీగా అయిపోతుంది. అక్కడ అలా లేదండి, చాలా డిసిప్లిన్ మానర్గా పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళవే. నాది కూడా పేరు లేకపోయినా కూడా బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళడం జరిగిందండి. అది ఒక పాలసీ మేకింగ్ పార్టీకి ఉన్నది, ఒక మేకప్ ప్యాకప్ పార్టీకి ఉన్న తేడా అదండి. అంటే ప్రధానంగా జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతంతో పాటు అలాగే ఎక్కడెక్కడికి పోటీ చేస్తుందో అక్కడ కూడా మీరు ప్రచారానికి వెళ్తారా? మీరు 100% నేను ఆల్రెడీ నా కార్యాచరణని నేను రూపొందించుకుంటున్నాను. ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, మరి ముఖ్యంగా జనసేన అభ్యర్థులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఓడించే విధంగా నా కార్యాచరణ ఉండబోతుంది. ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ని ఆ రోజు ఓడించే విధంగా నేను అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న నాయకులందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా రేపు 24 నేను నామినేషన్ కూడా వేస్తున్నానన్నారు, ఆయనకి సపోర్ట్గా నామినేషన్ ఆ రోజు వేసిన చోటు నేను ప్రెస్ మీట్ పెడతాను. నాదెండ్ల మనోహర్ చేసిన అకృత్యాలు నేను బయటపెడతాను. అదేవిధంగా మిగతా 20 చోట్ల ఉన్న ఎమ్మెల్యేలని పిఠాపురంతో సహా ప్రతి గుమ్మంకి వెళ్తాను, చేసిన అరాచకాలన్నింటినీ కూడా వివరిస్తాను. మహిళలకి, బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీస్కి జరిగిన అన్యాయాన్ని నేను ప్రతి గమ్మంలోనూ వివరిస్తాను. ఒకవేళ నెగ్గినట్లయితే వీళ్ళందరూ ఒక ఎమ్మెల్యేకి దూరమయ్యే పరిస్థితులు ఉంటారు కాబట్టి ఆ పరిస్థితులు లేకుండా మనుషుల్లో ఉండేటువంటి, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని నెగ్గించుకునే విధంగా నా ప్రయత్నం ఉంటుందండి. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. జనసేన నుంచి అయితే వచ్చే బయటకు వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా వైసీపీ గూడికి అయితే చేరుతున్నారో వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పోలసపల్లి సరోజ గారు కూడా ఆ వైసీపీ జెండా కప్పుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలు, అలాగే వాళ్ళకి బీసీలకు కావచ్చు, అలాగే చిట్టిపజ్జి సామాజిక వర్గానికి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో సరైన గుర్తింపు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా నచ్చి ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏదైతే జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు పవన్ చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో అంతా కూడా మాకు అవమానాలు పడే విధంగా అనుకుండా సరైన గుర్తింపు లేకుండా చేశారు కాబట్టి అన్ని బాధలు భరించలేక మేము అంతా కూడా పార్టీని వీడడం జరిగింది. ఇక్కడ నిన్న వైసీపీలో అయితే జాయిన్ అయిన తర్వాత పరిణామాలు ఇప్పుడంతా కూడా వైసీపీ పార్టీకి అయితే కష్టపడి కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.